Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఛానల్ను వదలని విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో ర్యాగింగ్. డబ్బా, పౌడర్ డబ్బా, టాల్కమ్ పౌడర్ డబ్బా అంటూ వరుస ట్వీట్లతో ఆ న్యూస్ ఛానల్ యజమానిపై ఘాటు ట్వీట్లు వేస్తున్నారు విజయసాయి రెడ్డి. ఆ ఛానల్ చేసిన దందాలు అన్నీ ఇన్ని కావని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. జర్నలిస్టులను అవమానించారని అంటున్న ఆ ఛానల్ యజమాని అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని అరే ఒరే అని పిలుస్తారని, బూతులు తిడుతుంటారని అన్నారు. ఆయన ప్రైవేట్ సైన్యంలో కొందరు న్యూస్ ఛానల్లో పనిచేసే మహిళ యాంకర్తో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోలేదన్నారు. అలాంటి వారు నీతి న్యాయం గురించి మాట్లాడడం, జర్నలిస్ట్ విలువలు, ఫోర్త్ ఎస్టేట్ గురించి ప్రస్తావించడం హాస్యాస్పదమన్నారు విజయసాయి రెడ్డి. మేదర మెట్లలో వీధి బండి పెట్టి చికెన్ పకోడీలు అమ్ముకునే సదరు వ్యక్తికి ఛానల్ కొనడానికి డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. యాడ్స్ రూపంలో ఎంత ఆదాయం వస్తుంది, మిగిలినవి ఎక్కడ నుంచి తెస్తున్నారు అని ట్వీట్ ద్వారా అడిగారు. హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రోమోలు నడిపి వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారని, బ్లాక్మెయిల్ చేసేవారని చెప్పారు. మ్యాటర్ సెటిల్ అయితే కథనాలు ఆపేయడం ఆయనకు మామూలేనన్నారు విజయసాయి రెడ్డి. సదరు న్యూస్ ఛానల్లో పనిచేసే సిబ్బందిలో ఎంతమందికి జీతాలు ఇస్తున్నారని, రిపోర్టర్లకు జీతాలు ఇవ్వకుండా కేవలం యాడ్స్ డిమాండ్ చేసి కమిషన్లతో సరిపెట్టేవారని, వారిని కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశారని మండిపడ్డారు విజయసాయి రెడ్డి. అలాంటి వారు జర్నలిజం గురించి పాఠాలు చెప్పడం ఏంటని ఎద్దేవా చేశారు. అసలు ఆ ఛానల్లో సిబ్బందికి పిఎఫ్లు చెల్లిస్తున్నారా లేదా అని నిలదీశారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు పిఆర్ఓ రమేష్తో ఆ ఛానల్ యజమానికి ఉన్న సంబంధాలు ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు, లోకేష్కు దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటని అడిగారు. ఛానల్ను అడ్డుపెట్టుకుని కవరేజ్ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థుల నుంచి కోట్లలో సొమ్ము దందుకునేది నిజం కాదా అని నిలదీశారు విజయసాయి రెడ్డి.